ప్రైజ్ ది లార్డ్. 79వ కీర్తన క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో నెబుకద్నెజర్ నాయకత్వంలోని బబులోను రాజ్యము యెరూషలేమును ఘోరముగా ఓడించి అనేక మందిని చెరపట్టి బానిసలుగా తీసుకుని వెళ్లారు. ఆ సందర్భంలో జరిగిన అనేక విషయాలను మనం ఈ కీర్తనలో చూస్తాము. మొదటి వచనంలో, దేవ అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, దేవుని మందిరము అపవిత్రపరచబడి ఉన్నది, యెరూషలేము పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు అని దుఃఖముతో చేసిన ప్రార్థనను మనం చూస్తాము. 5 నుంచి 9 వచనాలు మనం గమనిస్తే, దేవా నువ్వు ఎంతవరకు కోపపడదువు, మేము కృంగి ఉన్నాము, నీ నామ ప్రభావము చేత మా రక్షణకర్తవైన దేవా మాకు సహాయము చేయమని కీర్తనకారుడు దేవుని సహాయం కోసం దీనంగా ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తనలో జరిగిన విషయాలను బట్టి ఏ దిక్కుతోచక వీరు దేవుని పాద సన్నిధికి వస్తా ఉంటున్నారు. ఈ కీర్తనలో వీరికున్న అతీతమైన విశ్వాసాన్ని మనం చూడవచ్చు, మనం నేర్చుకునవచ్చు. ఈ రోజున నీ పరిస్థితులు ఎంత భయంకరమైన, ఎంత కఠినమైన, వాటినన్నిటినీ అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చే శక్తి దేవుడికి మాత్రమే ఉన్నదని మనం ఈ కీర్తన ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి మనము కూడా విశ్వాసముతో దేవుని పాద సన్నిధికి వెళ్ళి మనము దేవుని సహాయాన్ని కోరితే దేవుడు తప్పకుండా మన పరిస్థితులను మార్చి మనల్ని ఆశీర్వదించగలడు. గాడ్ బ్లెస్ యూ.